हाय फ्रेंड्स, एसएससी एमटीएस हिस्टरी बेस्ड क्वेश्चंस पार्ट 3 की स्वागतम। मी मोदटी प्रश्न, हू इज दि फाउंडर ऑफ नंदा डायनेस्टी, नंद साम्राज्यानी स्थापించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మహాపద్మనంద, ఆప్షన్ బి దానానంద, ఆప్షన్ సి ఉగ్రసేననంద, ఆప్షన్ డి మహేంద్రనంద. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మహాపద్మనంద. శిశునాగ రాజవంశానికి చెందిన పదవ మరియు చివరి రాజు మహానందిన్, అతని కుమారుడే మహాపద్మ. అయితే మహాపద్మ రాజా మహానందిన్కు పుట్టిన అక్రమ సంతానం. కొన్ని కారణాల వల్ల మహాపద్ముడే తన తండ్రి మహానందిన్ను చంపాడని చరిత్ర చెబుతుంది. తరువాత తన తండ్రి శిశునాగ రాజవంశానికి స్వస్తి చెప్పి నందవంశాన్ని స్థాపించాడు. దాంతో శిశునాగ వంశ ప్రస్తావన ముగిసి నందశకం మొదలైంది. మహానందిన్కు 9 మంది కుమారులు. అందులో మహాపద్మ తన తండ్రిని చంపి 343 బీసీఈలో నంద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వేరువేరు పురాణాల కథనం ప్రకారం మహాపద్మ 28 లేదా 88 సంవత్సరాలు రాజపాలన చేసినట్లు పేర్కొన్నారు. మహాపద్ముడి తర్వాత అతని 8 మంది సోదరులు కలిసి నంద సామ్రాజ్యాన్ని పాలించారు. మీ రెండవ ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ లార్డ్ కృష్ణ వాజ్ బోర్న్, భగవాన్ శ్రీకృష్ణుడు ఏ సంవత్సరంలో జన్మించాడు? ఆప్షన్ ఏ 3552 బీసీఈ, ఆప్షన్ బి 3352 బీసీఈ, ఆప్షన్ సి 3228 బీసీఈ, ఆప్షన్ డి 5000 బీసీఈ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 3228 బీసీఈ. శ్రీకృష్ణుడి జననం సుమారు 3228 బీసీఈ మధ్యకాలంలో జరిగింది. శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చించబడే ఒక దేవుడు. విష్ణుమూర్తి 10 అవతారాల్లో 8వ అవతారం. శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దుమీరినప్పుడు జీవుల రూపంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. భాగవతం ప్రకారం భగవంతునికి 22 లీలావతారాలు. వాటిలో ముఖ్యమైనవి 10, వాటినే దశావతారాలు అంటాం. కృష్ణుడికి 8 మంది భార్యలు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాలింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. ఫ్రెండ్స్, శ్రీకృష్ణ భగవానుడి చరిత్ర ఒక్క ముక్కలో తెలుసుకునేది కాదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇలా ఎక్కువ కమెంట్స్ వస్తే ఖచ్చితంగా ఈ టాపిక్పై వీడియోస్ చేస్తాం. మీ మూడవ ప్రశ్న, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఏడి, ఏడి అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ యాంటీడోమిని, ఆప్షన్ బి ఎనోడోమిని, ఆప్షన్ సి ఏజ్ డోమిని, ఆప్షన్ డి యాక్స్ డోమిని. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఎనోడోమిని. ఎనోడోమిని అనేది ఒక లాటిన్ పదం. ఈ పదాన్ని మొదటిసారిగా 7వ సెంచురీలోని ఒక చర్చిలోని వాడారట. ఎనోడోమిని అంటే అర్థం యేసుక్రీస్తు జన్మించిన సంవత్సరము లేదా క్రీస్తు శకానికి ఆరంభం అని అర్థం. అంటే యేసుక్రీస్తు జన్మించినప్పటి నుండి ఆ తర్వాత కాలాన్ని మొత్తం ఏడి అని అంటారు. ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది. ఇప్పుడు మనం 2023 ఏడీలో ఉన్నాం. క్లియర్గా చెప్పాలంటే క్రీస్తు శకం 2023 సంవత్సరంలో మనం జీవిస్తున్నాం. యేసుక్రీస్తు జన్మించి నేటికి 2023 గడిచాయి. క్రైస్తవ మతం కూడా అప్పుడే పుట్టింది. కొందరు ఏడీ కాలాన్ని సిఈ అని పిలుస్తారు. ఎవరైతే క్రిస్టియానిటీని యేసుక్రీస్తుని నమ్మరో వారు సిఈ అంటే కామన్ ఎరా అని, నమ్మిన వారు ఆ కాలాన్ని ఏడి ఎనోడోమిని అని అంటారు. అయితే కొంతమంది ఏడి సిఈ వేరువేరు కాలానికి సంబంధించినవని అనుకుంటారు. కానీ రెండు ఒకే కాలానికి సంబంధించినవే, రెండు ఒక్కటే, కానీ పేర్లే వేరువేరు. మీ నాలుగవ ప్రశ్న, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బీసీ, బీసీ అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ బిఫోర్ క్రిస్మస్, ఆప్షన్ బి బిఫోర్ కామన్ ఎరా, ఆప్షన్ సి బిఫోర్ క్రిస్టియానిటీ, ఆప్షన్ డి బిఫోర్ క్రైస్ట్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బిఫోర్ క్రైస్ట్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అని అర్థం. యేసుక్రీస్తు పుట్టక ముందు కాలాన్ని బిఫోర్ క్రైస్ట్ అని అంటారు. తెలుగులో క్రీస్తు పూర్వం అని అంటారు. ఈ బీసీ కాలాన్నే కొంతమంది బీసీఈ కాలం అంటారు. ఎందుకంటే ఎవరైతే క్రిస్టియన్ మతాన్ని యేసుక్రీస్తుని నమ్ముతారో వారు క్రీస్తు పుట్టక ముందు కాలాన్ని బీసీ అని, ఎవరైతే నమ్మరో వారు ఆ కాలాన్ని బీసీఈ అనగా బిఫోర్ కామన్ ఎరా అని పిలుస్తారు.
ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఏడి అన్న సిఈ అన్న ఒకటే కాలం, అలాగే బీసీ అన్న బీసీఈ అన్న ఒకటే కాలం, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. మీ ఐదవ ప్రశ్న, హూ ఇస్ ది లాస్ట్ ఎంపరర్ ఆఫ్ పల్లవ డైనాసిటీ, పల్లవ రాజవంశానికి చెందిన చివరి రాజు ఎవరు? ఆప్షన్ ఏ సింహవిష్ణు, ఆప్షన్ బి నరసింహవర్మన్ వన్, ఆప్షన్ సి మహేంద్రవర్మన్ వన్, ఆప్షన్ డి అపరజిత్ వర్మన్. ఆన్సర్ ఈస్ అపరజిత్ వర్మన్. పల్లవ రాజవంశం క్రీస్తు శకం 275 నుండి క్రీస్తు శకం 897 వరకు ఉనికిలో ఉంది. శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ రాజవంశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. పల్లవ వంశాన్ని క్రీస్తు శకం 275లో సింహవర్మన్ వన్ చేత స్థాపించబడింది. కానీ ఫౌండర్ ఆఫ్ పల్లవ డైనాసిటీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే సింహవిష్ణువు అని చూపిస్తుంది. అయితే సింహవిష్ణువు పల్లవ వంశానికి చెందినవాడే. అయితే సింహవిష్ణువు కంటే పల్లవ రాజులు ఉన్నా వారు సామంత రాజులుగా ఉండేవారు. సింహవిష్ణువు అధికారంలోకి వచ్చాక పల్లవ సామ్రాజ్యాన్ని సామంత రాజ్యంగా కాకుండా తిరుగులేని ఒక స్వతంత్రమైన పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే సింహవిష్ణువును పల్లవ సామ్రాజ్య స్థాపకుడిగా చెబుతారు. ఇక చివరి పల్లవ రాజు అపరజిత వర్మన్. ఈయన క్రీస్తు శకం 880 నుండి 897 వరకు పల్లవ సామ్రాజ్యాన్ని పాలించాడు. అయితే అప్పట్లో చోళ రాజవంశస్థుడైన ఆదిత్య వన్ పల్లవులకు సామంతుడిగా ఉండేవాడు, అలాగే మంచి మిత్రుడుగాను ఉండేవాడు. కానీ తరువాత పల్లవ రాజ్యంపై దండెత్తి అపరజిత వర్మన్ను ఓడించి చంపాడు. దాంతో దక్షిణ భారతదేశంలో పల్లవ రాజవంశం అంతమైంది, చోళవంశం అధికారంలోకి వచ్చింది. మీ ఆరవ ప్రశ్న, హూ డిస్కవర్డ్ ది ఫస్ట్ సీ రూట్ టు అమెరికా, అమెరికా వెళ్ళటానికి మొట్టమొదటి సముద్ర మార్గాన్ని కనుక్కున్నది ఎవరు? ఆప్షన్ ఏ క్రిస్టోఫర్ కొలంబస్, ఆప్షన్ బి వాస్గోడగామా, ఆప్షన్ సి జేమ్స్ కుక్, ఆప్షన్ డి ఫెర్డినాండ్ మెగిలాన్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ క్రిస్టోఫర్ కొలంబస్. క్రిస్టోఫర్ కొలంబస్ ఇటలీకి చెందిన ఒక నావికుడు, ప్రపంచ యాత్రికుడు. 1451లో ఆగస్ట్ 26 లేదా అక్టోబర్ మధ్యకాలంలో జన్మించాడు. 1506 మే 20న వలడోలిడ్ నగరం స్పెయిన్లో చనిపోయాడు. క్రిస్టోఫర్ కొలంబస్ను క్రిస్టోబాల్ కొలాన్, స్పానిష్లో క్రిస్టోఫర్ కొలంబో అని కూడా పిలిచేవారు. 1492లో భారతదేశానికి అప్పటి వరకు ఎవరు కూడా సముద్ర మార్గాన్ని కనుగొలేదు. స్పెయిన్ రాజు సహకారంతో అట్లాంటిక్ సముద్రంపై ఆయన సాగించిన యాత్ర పశ్చిమార్ధగోళంలో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనబోయి అమెరికా దీవుల్ని కనుగొన్నాడు. ఉత్సాహంగా తను భారత్ను చేరుకున్నానని ప్రకటించుకున్నాడు. తర్వాత తెలిసింది అది మరో ఖండమని. దీంతో కొలంబస్ కనుగొన్నది భారత్ను కాదని అమెరికా దీవుల్ననే నిజం కొంతకాలానికే వెలుగులోకి వచ్చింది. ఇక 1498లో వాస్గోడగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న విషయం తెలిసిందే. మీ ఏడవ ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ చార్మినార్ వాజ్ బిల్ట్, ఏ సంవత్సరంలో చార్మినార్ కట్టడాన్ని నిర్మించారు? ఆప్షన్ ఏ 1857, ఆప్షన్ బి 1613, ఆప్షన్ సి 1591, ఆప్షన్ డి 1620. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1591. కుతుబ్షాహీ వంశానికి చెందిన ఐదవ పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్షా. కుతుబ్షా తన రాజధానిని గోల్కొండ నుండి 1591లో అప్పుడే కొత్తగా కులీ కుతుబ్షాచే నిర్మించబడిన హైదరాబాద్ నగరానికి మార్చారు. తర్వాత అదే సంవత్సరం 1591లోనే చార్మినార్ కట్టడాన్ని కూడా పూర్తి చేయించాడు. ఈ కట్టడానికి 4 మినార్లు ఉన్నాయి, అందుకే దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది. భారతదేశంలోని హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న స్మారక చిహ్నం మరియు మసీదు. ఇది హైదరాబాద్లో ఉన్న ప్రాచీన కట్టడాల్లో ఒకటి. 2022 నాటికి చార్మినార్ కట్టి 431 ఏళ్ళు కావస్తుంది. చార్మినార్ ఎత్తు 48.7 మీటర్లు, అడుగుల ప్రకారం 160 అడుగులు. ఈ కట్టడాన్ని ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించారు. మీ 8వ ప్రశ్న, వాట్ ఈస్ ది ఒరిజినల్ నేమ్ ఆఫ్ అకిలీస్, అకిలీస్ యొక్క అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ
తేతిస్, ఆప్షన్ బి అకిలి, ఆప్షన్ సి పేలియాస్, ఆప్షన్ డి లిగ్రాన్. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి లెగ్రాన్. అకిలిస్ ట్రోజన్ వార్లో ముఖ్యమైన పాత్రను పోషించినవాడు. గ్రీకు యోధులలో అందరికంటే గొప్ప యోధుడిగా పేరు పొందినవాడు. అకిలిస్ గురించి తెలుసుకోవాలంటే ది ట్రాయ్ అనే ఒక ఇంగ్లీష్ మూవీ ఉంది. దాన్ని చూస్తే అకిలిస్ గురించి మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అకిలిస్ తండ్రి పేరు పేలియాస్. ఇతను మెనిమిడాన్స్ రాజ్యానికి రాజు. అతని తల్లి పేరు తేతిస్. అకిలిస్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అకిలిస్ యొక్క కుడి మడమను పట్టుకొని స్టేక్స్ నదిలో ముంచింది. ఎందుకంటే అప్పట్లో స్టేక్స్ నదిని దేవతల నదిగా పిలిచేవారు. ఆ నదిలో ఎన్నో మిరాకులస్ పవర్స్ ఉన్నాయని నమ్మేవారు. అకిలిస్ హీల్ అంటే మడమ నదిలో మునగనందున అకిలిస్ బాడీలో ఆ హీల్ చాలా వీక్ పాయింట్గా చెబుతారు. ట్రోజన్ వార్లో అతని కాలి మడమకు బాణం తగిలినందున అతను మరణించడం జరుగుతుంది. అకిలిస్ పుట్టినప్పటి అసలి పేరు లెగ్రాన్. అకిలిస్ క్రీస్తుపూర్వం 400 నుండి 350 మధ్య కాలంలో పుట్టి చనిపోయినట్లు చరిత్ర చెబుతుంది. అకిలిస్ చనిపోయాక 356లో అలెగ్జాండర్ జన్మించాడు. ఒక కథనం ప్రకారం 334 BCలో అలెగ్జాండర్ లియోన్ సిటీని దాటి వెళ్తున్నప్పుడు అకిలిస్ సమాధి వద్దకు వచ్చాడట. మీ 9వ ప్రశ్న, హూ ఈజ్ నోన్ యాజ్ కౌటిలియా? కౌటిలియా అనే పేరు ఎవరిది? ఆప్షన్ ఏ చంద్రగుప్త వన్, ఆప్షన్ బి గౌతమీపుత్ర సాతకర్ణి, ఆప్షన్ సి చాణక్య, ఆప్షన్ డి విక్రమాదిత్య. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చాణక్య. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, చాణక్యుడు మూడు పేర్లు కూడా ఒక వ్యక్తివే. ఇందులో చాణక్య అనే పేరు మనకు బాగా పరిచయం. 375 BCలో చాణక్యుడు దక్షిణ భారతదేశంలోని గొల్లా అనే ప్రాంతంలో జన్మించాడు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం మధ్యకాలంలో జీవించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు కౌటిల్యుడు. ఈ పేరు చెప్పగానే ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగిన అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అపారమైన రాతజ్ఞత, 100 సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి మగధ సింహాసనంపై చంద్రగుప్తుణ్ణి కూర్చోబెట్టిన అపర మేధావి చాణక్యుడు. నందవంశ నిర్మూలనకు, మౌర్య వంశ స్థాపనకు మూలకారకుడు ఈ కౌటిల్యుడే. మీ 10వ ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ వాస్ ది సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఫాట్ బిట్వీన్ ది కింగ్డమ్ ఆఫ్ మైసూర్ అండ్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ? మైసూర్ కింగ్డమ్కి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీకి మధ్య 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1766, ఆప్షన్ బి 1780, ఆప్షన్ సి 1785, ఆప్షన్ డి 1769. ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1780. 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుండి 1784 వరకు మైసూర్ రాజ్యం మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ మధ్య జరిగిన ఒక సంఘర్షణ. ఆ సమయంలో మైసూర్ భారతదేశంలో కీలక ఫ్రెంచ్ మిత్ర రాజ్యంగా ఉండేది. 1వ మరియు 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు అప్పటి మైసూర్ నవాబ్ అయిన హైదర్ అలీ నాయకత్వంలో జరిగాయి. 1782 డిసెంబర్ 7న 62 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హైదర్ అలీ మరణించాడు. తరువాత 3వ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధాలకు మైసూర్ టైగర్ అని పేరుగాంచిన టిప్పు సుల్తాన్ నాయకత్వంలో జరిగాయి. వాటి గురించి డీటెయిల్గా మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.